భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై రేవంత్ యువసేన ఉద్యమిస్తూ కరపత్రాలను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యంగా చూస్తుందని, వారికి ఏ ప్రయోజనాలు కల్పించడం లేదని విమర్శించారు. పక్క తెలుగు రాష్ట్రంలో సంవత్సరానికి 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ల కుటుంబానికి అందిస్తున్నారని, ఆటో డ్రైవర్లు ఆటో తోలితేనే కుటుంబం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై రేవంత్ యువసేన నిర్వహిస్తున్న ఆందోళనకు అందరూ మద్దతు తెలిపి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో రాంబాబు, ఆటో డ్రైవర్లు వంగూరి రాము, దండి రవి, రమేష్, సమ్మయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, మల్లయ్య, రామ్శెట్టి వెంకటేశ్వర్లు, రమేష్, దయాకర్, యేజ్దాసు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్వంచ నుండి మన ఆటో డ్రైవర్ మిత్రులైనటువంటి రేవంత్ యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమం ఆటో డ్రైవర్ల సమస్యలపైన వచ్చి ఈ సమస్యల్ని అవగాహన చేసుకొని ఈ సమస్యల్ని ప్రతి ఆటో డ్రైవర్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి తెలియజేసే విధంగా ఒక పాంప్లెట్ తీయటం జరిగింది. ఆ పాంప్లెటు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సమ్మెలో కూడా పాల్గొని ఆటోలు రోడ్డు ఎక్కకుండా సకల జనుల సమ్మెలో కూడా వాళ్ళు పాల్గొని ఆ సమస్యని, ఆ సమ్మెని విజయవంతం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 సంవత్సరాలు గడిచిపోతున్న క్రమంలో కూడా ఈ ఆటో డ్రైవర్లని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వీళ్ళ కుటుంబాల్ని, వీళ్ళ సమస్యని పట్టించుకోకుండా వీళ్ళని నిర్లక్ష్యంగా, వీళ్ళ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న సందర్భంలో మేము తీసుకున్నటువంటి రేవంత్ యువసేన ఆధ్వర్యంలో ఈ సమస్యల మీద తీసుకున్నటువంటి ఈ పాంప్లెట్లు కొన్ని సమస్యల్ని పొందపరచడం జరిగింది. డిమాండ్లని కూడా పొందపరచడం జరిగింది. ఆ డిమాండ్లని ఇవాళ ప్రతి డ్రైవర్కి తెలియజేసి అవగాహన వచ్చే విధంగా మేము ప్రతి డ్రైవర్కి కూడా సమాచారం తీసుకుపోయే విధంగా, ప్రజలకి తీసుకుపోయే విధంగా మేము ముందుంటామని చెప్పి ఈ పాల్వంచ ఆటో డ్రైవర్లందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని, పోరాటాన్ని సిద్ధపడడం, ముఖ్యంగా వాళ్ళని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ఇంత చక్కటి అవకాశాన్ని అర్థం చేసుకొని ఇంత చక్కటి సమస్య మీద వాళ్ళు మేము ముందుకు పోతామని చెప్పినందుకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా